హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నన్ను చాలామంది రీసెంట్గా కొన్ని ఒక రకమైన క్వశ్చన్ అడుగుతున్నారు. ఏంటంటే అన్నా, మేము ఈసెట్, సో మేము మా బ్రాంచ్ కాకుండా వేరే బ్రాంచ్ తీసుకున్నట్లయితే మేము పైకి రాగలుగుతామా, లేదా అసలు మాకు లైఫ్ ఎలా ఉంటుంది అనేది. సో ఇక్కడ మీరు ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ బ్రాంచ్ అయినా డిప్లొమా చేసిన వాళ్ళు ఏ బ్రాంచ్ అయినా కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది తీసుకోవచ్చు. అదే మీకు ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ కింద ఇచ్చేవాళ్ళు. సో అది కాకుండా మీరు సివిల్ అయితే సివిల్, మెకానికల్ అయితే మెకానికల్ ఇట్లా తీసుకున్నట్లయితే మీకు మెకానికల్లో కూడా ప్రొడక్షన్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, రకరకాల డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి కొన్ని కాలేజెస్లో. అండ్ సివిల్ వాళ్ళకి కూడా వాళ్ళ రిలేటెడ్, ఎలక్ట్రికల్ వాళ్ళకి వాళ్ళ రిలేటెడ్, ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి వాళ్ళు రిలేటెడ్ ఉంటాయి. సో ఆ బ్రాంచ్లు తీసుకున్నట్లయితే లైఫ్ ఎలా ఉంటుంది అనేది ఆలోచించుకోవాల్సింది మీరే. ఓకే, మీకు ముఖ్యంగా తెలియాల్సింది ఏంటంటే, బేసిక్ బ్రాంచ్ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ ఇవన్నీ కామన్ బ్రాంచ్. దీంట్లో నుంచి వచ్చినాయే సబ్ బ్రాంచెస్. ఎగ్జాంపుల్ నేను మెకానికల్ కాబట్టి చెప్తున్నాను, ప్రొడక్షన్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, రోబోటిక్స్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ఇదేంటంటే చిన్న చిన్న టాపిక్స్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్. సో ఆ బ్రాంచెస్కి వెళ్ళే ముందు మీరు ఆలోచించుకోవాలి. సో బెటర్ టు జాయిన్ ఇన్ ద సేమ్ బ్రాంచ్ అదర్ దాన్ యువర్ బ్రాంచ్. లైక్ సిఎస్సి ఐటీ అయితే మీరేం చేయాలి అంటే, సిఎస్సి ఐటీ తీసుకునే పర్పస్ ఏంటి, సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళడం. సో యాక్చువల్గా డిప్లొమా చేసే వరకు ఏ బ్రాంచ్ వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు. బట్ ఇంజనీరింగ్ అయిపోయే ముందు ఏమవుతుందంటే, అబ్బా ఇది ఇంత ఘోరంగా ఉందే, ఇంతగానం చదవాలా, ఏమ్మా ఇంత గుర్తుపెట్టుకోవాలా, నా వల్ల కావట్లేదే, సాఫ్ట్వేర్ జాబ్ బాగున్నదే, కోడింగ్ నేర్చుకుంటే హ్యాపీగా ఏసీలో కూర్చొని పని చేసుకోవచ్చు, దీనికైతే ట్రై చేసుకోవాలి, దానికైతే ఆపర్చునిటీ ఎక్కువ ఉంటాయి అని రకరకాల ఆలోచనస్ అన్నీ థర్డ్ ఇయర్ నుంచి మీకు మొదలవుతాయి. ప్లస్ ఇంట్లో ఉన్న మన ఎన్విరాన్మెంట్, మన ఫ్రెండ్స్, మన రిలేటివ్స్ వాళ్ళందరూ సాఫ్ట్వేర్ వాళ్ళు మంచి లక్ష్యాలు సంపాదించుకుంటూ ఏసీ క్యాబ్లు తిరుగుకుంటూ ఏసీ కంపెనీలు చేస్తున్నారు అనే ఆలోచనలు కూడా మనకు చేంజ్ అవుతాయి. సో ఇదన్నీ బిఫోర్ మీరు జాయినింగ్ నేర్చుకుని, సో మీరు వెళ్ళాలా వద్దా సిఎస్సికి ఐటీకి అనేది డిసైడ్ చేసుకోండి. ఒకవేళ దూకేశారు అంటే వేరే బ్రాంచ్లో దూకేశారు, ఆ సిఎస్సి ఐటీ అయితే ఖచ్చితంగా దాని మీదే వర్కౌట్ చేయండి. నేను ఉస్మాన్ యూనివర్సిటీలో ఫ్యాకల్టీగా ఉన్నప్పుడు ప్రతి బ్రాంచ్, మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ సైడ్ జంప్ అయిన వాళ్ళే. లేదంటారా ఆఫ్ క్యాంపస్ బయటకు వచ్చేసి మళ్ళా సాఫ్ట్వేర్ నేర్చుకొని మళ్ళా సాఫ్ట్వేర్ సైడ్ జంప్ అయిన వాళ్ళే. లేదంటారా వాళ్ళ బ్రాంచ్లోనే వాళ్ళకి రిలేటెడ్ సాఫ్ట్వేర్ నేర్చుకుని ఆ విధంగా సాఫ్ట్వేర్ సైడ్ జంప్ అయిన వాళ్ళే. సో గైస్, ఇక్కడ మీరు బ్రాంచ్ చేంజ్ అయినా చదవాల్సింది మీరే, మీ లైఫ్ని సెట్ చేసుకోవాల్సింది మీరే. ఆ బుర్రలో దానికి సంబంధించిన మెటీరియల్ ఎక్కించుకొని ఇంటర్వ్యూస్లో ఇంప్లిమెంట్ చేసి మంచి జాబ్ కొట్టాల్సింది కూడా మీరే. ఏది చదువుతున్నారు అని కాదు, మీరు చదివింది పర్ఫెక్ట్గా చదివి ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నారా లేదనేది ఇంపార్టెంట్. ఆల్రైట్, సో ఏ బ్రాంచ్ వల్ల ఆ బ్రాంచ్కి వెళ్ళడానికి ట్రై చేయండి. లేదంటే సిఎస్సి ఐటీ అదర్ రిలేటెడ్ బ్రాంచ్ రిలేటెడ్ ఏ సబ్జెక్ట్ నేర్చుకున్నా నో ప్రాబ్లం. సో మంచిగా చదవండి, మంచిగా ఇంప్లిమెంట్ చేయండి, లైఫ్లో మంచిగా సక్సెస్ కాండి. ఐ విష్ యూ గుడ్ లక్ గైస్. ఇక ఆ వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ కొట్టండి, ఫర్దర్ నోటిఫికేషన్ ఇమీడియట్లీ వస్తాయి. మళ్ళీ ఒక మంచి వీడియో కలుగుతాం, అప్పటివరకు బై బై గైస్.